అలాగే మీడియా వారు అందరూ కూడా ముగ్గుల్లో ఒక్కొక్కటి ముగ్గుల్లో ఏ ముగ్గు అయినా సరే అగ్ని ముగ్గులు చాలా బాగుంటున్నాయి. ఆమె అయితే ఏకంగా పాడి పంట అవన్నీ కూడా అక్కడ పెట్టారు. బూట్లు గార్లు పొంగడాలు అన్ని అని అలాగే గొప్ప ఎస్ఐ గారు మీరు కూడా సిఐ గారు వచ్చారు. నిజంగా అంటే కూడా ఇల్లు ఉండేటట్టుగా అందరూ చాలా చాలా బాగా ముగ్గులు పెట్టారు. ఏదైనా కూడా జడ్జి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా బహుశా గిఫ్ట్స్ ఉంటాయి. ఇక్కడ అసలు గంగిరెడ్డి వాడు అసలు మొత్తం అంటే సంక్రాంతి అంటే మరి గంట ఆడించారు గంటని ఆడించారు రాజుగారు. ఏదైనా కూడా ఇది ఫ్యాన్ లోనే జగన్ గారు ఎలా ఉండబోతుంది అనేది చెప్పేదానికి ఉద్దేశంగా ఈ యొక్క ముగ్గుని తల్లి కూడా తీసుకెళ్ళాలంటే బహుశా ఒక ఆటోనో దానికి పద్మగారు పద్మగారు ముగ్గురు రావడ వంటలు కూరగాయలు అంటే సంక్రాంతికి మనకి అన్ని పాడి పంటలు అనేవి కూడా ఇంటికి వస్తాయి కాబట్టి అల్లులకి చాలా బాగుంది. ఈ యొక్క ముగ్గు నిజంగా చాలా కాన్సెప్ట్ గా ఉంది. ముగ్గు వెంటనే పల్లెటూరుకి వెళ్ళాలనిపించే కూడా వెంటనే మా పండగ కాలంలో ఒక పొద్దు తిరిగిన పువ్వు లాగా ఆ పువ్వు విచ్చుకొని అందులో మొత్తం ఈ యొక్క మన యొక్క జీవిత చక్రం లాగా ఆ చక్రంలో జరిగే మొత్తం ఒక సంక్రాంతికి ఎప్పుడు మీద నుంచి కూడా పువ్వు తీస్తే బాగుంటది. ఈరోజు ముందుగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా భోగి భోగ భాగ్యాలతో అందరూ ఆనందోత్సవాల మధ్య సంక్రాంతి కనుమ పండుగలు జరుపుకోవాలని, ముఖ్యంగా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యత ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకి ఎన్నో దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల యొక్క కళ ఆకాంక్ష అందరి కోరిక ఈ ప్రాంతాన్ని ఆర్థిక రాజధానిగా చేయాలి, వైజ్ఞానిక రాజధానిగా చేయాలి, పర్యాటక రాజధానిగా చేయాలి, ఒక విద్యా రాజధానిగా చేయాలి అనేది ఎన్నో కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న డిమాండ్. దాన్ని ఈ ప్రాంత ప్రజలందరి ఆశల మేరకు ఆకాంక్షల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి విశాఖపట్నం నగరాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా, సంక్రాంతి పండుగ వాతావరణం ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ అంటే ఒక 5-6 రోజులు ఉంటుంది కానీ ఒక 4 రోజులు పైగా ఈ పండుగ వాతావరణం ఉండే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు అందరూ కూడా సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలుతున్నారు. దానికి గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నం ప్రాంత వాసుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలు ఉత్తర నియోజకవర్గ ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ సంక్రాంతి పండుగ అనేది విశాఖపట్నం లాంటి మెట్రోపాలిటన్ కల్చర్ ఉన్న సిటీలో ఈరోజు సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యతను మన సాంప్రదాయాల్ని అందరికీ భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండగునే విధంగా పూర్తిగా గ్రామీణ వాతావరణంలో గొబ్బెమ్మలు భోగిమంటలు గంగిరెద్దులు పచ్చటి తోరణాలతో ఈరోజు ఈ ముగ్గుల పోటీని ఇక్కడ సంక్రాంతి సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మహిళలందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరం కూడా ఇదే విధంగా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు పెద్దలు మన సాంప్రదాయాల్ని పండుగల్ని మనకి చేయమని ఆదేశించింది, మన పుస్తకాల్లో రాసింది. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అవ్వచ్చు, దసరా పండుగలు అవ్వచ్చు, ఇలాంటి అకేషన్స్ వల్ల గెట్ టుగెదర్స్ వల్ల మనుషుల మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటాయి, ఆ భేదాభిప్రాయాలన్నీ కూడా తొలగి మరి అందరూ కూడా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించాలి, జీవిస్తారని ఒక చక్కటి ఆలోచనతో ఇలాంటి పండుగల్ని ఇలాంటి సాంప్రదాయానికి పోటీల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన సాంప్రదాయాన్ని కాపాడే విధంగా ఎప్పుడు కూడా ఎలాంటి పండుగలు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించే విధంగా అందరికీ కూడా ఈరోజు నిర్వహిస్తున్న మహిళా కమిటీని కూడా అభినందిస్తూ మా నాయకులకి కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల తరపున మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం.
వాళ్ళతో కేకే రాజు గారు ఫోటో దిగారు. వాళ్ళు అంటే వాలంటీర్ ప్రతి అకౌంట్ లో ఇంచుమించుగా 15,000 వేసి తోడ పుట్టిన అన్ను కూడా తీర్చుకోలేదు. కార్యక్రమానికి కూడా ఇప్పుడు అన్ని కూడా రాజుగారు ఎవరితో ఒక